ఇప్పుడు మీరు ఇంతగానో తిరుగుతున్నారు కదా కేసీఆర్ని మొదటి నుంచి, ఇప్పుడు రేవంత్ వచ్చాడు కానీ అంతకుముందు మీరు మొదటి నుంచి రెండేళ్ళ నుంచి మీకు ఎప్పుడు థ్రెట్స్ రాలేదా? బెదిరింపులు కానీ మామూలుగా జనరల్గా ఫోన్లు చేసి అది ఆగమాగం చెప్తారు కదా. ఏ బెదిరింపులేం రాలేదు సార్, నాకేం ఏదంటే నన్నిటికీ తెగించి వచ్చిన సార్ నేను. ఓకే, నేను మన యువ వచ్చినప్పుడు బీజేపీ నుండి చాలా సార్లు మూడు సార్లు నన్ను అటాక్ చేసే ప్రయత్నం చేయడము, చంపే ప్రయత్నం చేయడము. ఏది స్టూడెంట్ రైవలరీ, యూత్ రైవలరీలో యువ వచ్చినప్పుడు సార్, యూత్ వచ్చినప్పుడు కమ్యూనల్ దానిలో చాలా సార్లు చంపే ప్రయత్నం చేయడము, ఇవన్నీ అలవాటు కాబట్టి పెద్ద లెక్కలేదు దానికి. ఏం పెద్ద కేర్ చేయరు సార్, మా కళ్ళ ముందు చాలా మంది చనిపోయారు సార్ కార్యకర్త. అదే ఆర్ఎస్ఎస్ దాంతో మాకు మనం కూడా ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలనుకుంటే ధర్మం కోసం పనిచేస్తూ ధర్మకార్యంలో పోతే చాలా మంచిది కదా సార్. మనిషి అందుకే చెప్తాడు మనిషి పుట్టుకు ఎంత ముఖ్యమో ఎలాంటి చావు చెప్పారు అనేది కూడా అంతే ముఖ్యం. పొంగు పొంగు యాక్సిడెంట్ అయిపోతుంది సార్, 12 ఇయర్స్ మంచిగా ఫుల్ ఎంజాయ్ చేశారు సార్. అవును, కానీ ధర్మకార్యంలో చనిపోతే 10 మందికి స్ఫూర్తి. అవును, ఇంకేమన్నా దేశభక్తులను విగ్రహాలు పెట్టి దేశభక్తులు జయంతులు వర్ధన చేయడం మనం కూడా ఆ విధంగా తయారు కావాలి, అట్లా స్ఫూర్తి ఉండాలని చెప్పి ఆలోచనతోనే నేను అంటే ప్రతి సమావేశం చెప్తాను. చెప్పడం మీరు మీ ఫ్యామిలీలో ఎవరు రాజకీయాలు లేరు కదా? లేరు సార్, ఎవరు లేరు సార్, చాలా చిన్న కుటుంబం. చిన్న కుటుంబం ఆర్థికంగా కూడా కదా. మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ ఉంటారు సార్. అవును, గవర్నమెంట్ టీచర్ అంటే మధ్య తరగతి అంతే కదా? అంతే సార్. సో మీరు ఇటు ఎట్లా వచ్చారు రాజకీయాలకి? ముందు ఆర్ఎస్ఎస్లో బాల్యంలోనే ఆర్ఎస్ఎస్లో చేరారు? సుష్మంది స్టూడెంట్ సార్ నేను ఫస్ట్ ఉండి, మా చిన్నప్పటి నుంచి శాఖకు వెళ్ళేవాడి సార్. ఓకే, శాఖకు వెళ్ళిన తర్వాత విద్యార్థి పరిషత్లో స్టెప్ బై స్టెప్ సార్, సంఘం నుంచి విద్యార్థి పరిషత్, విద్యార్థి పరిషత్ తర్వాత యువమోర్చాలో ఆల్ ఇండియా సెక్రటరీ చేశాను సార్ నేను. ప్లస్ అప్పుడు అద్వానీ గారి యాత్రప్పుడు వెంకయ్యనాయుడు గారు అవకాశం ఇచ్చింది సార్. అప్పుడు అద్వానీ గారి సురాజ్ రథ యాత్రలో ఒక 35 డేస్ వారితో అద్వానీ గారితో కలిసి పనిచేయడం, సేవ చేసే అవకాశం రావడం. నెక్స్ట్ సెంట్రల్ ఆఫీస్లో వెంకయ్యనాయుడు గారు ఎన్నికల ఇచ్చేటప్పుడు వరకు సహాయక ఆఫీస్ వర్క్ చేసేవాడిని. దాని తర్వాత ఫస్ట్ టైం నేను 1994లో బ్యాంక్ డైరెక్టర్ కలిసాను సార్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లో. ఓకే, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు సార్, వారు టీడీపీ ప్యానెల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాను సార్. అప్పుడు బ్యాంక్ గెలవడం, సెకండ్ టైం మళ్ళీ బ్యాంక్ డైరెక్టర్ గెలవడం. తర్వాత 2005లో ఫస్ట్ టైం కార్పొరేటర్ సార్, తర్వాత మళ్ళీ సెకండ్ టైం కార్పొరేటర్. 2014లో బీజేపీ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం రావడం, అప్పుడు 53,000 ఓట్లు వచ్చింది సార్. అప్పుడు మళ్ళీ సెకండ్ ప్లేస్ సార్, మళ్ళీ 2008లో మళ్ళీ అవకాశం ఇచ్చారు, అప్పుడు 64,000 వచ్చిన సీట్లో ఐఎస్ ఓట్లు సార్. అప్పుడు అపోజిషన్ పార్టీస్లో మళ్ళీ తిరిగి రెండుసార్లు ఓడిపోయారు, రెండుసార్లు ఓడిపోయారు. సో కార్పొరేటర్గా ఒక 10 ఏళ్ళు పనిచేసినట్టున్నారు సార్. 15 ఇయర్సా? 10 ఇయర్స్ సార్. 10 ఇయర్స్. ఓకే. సో కార్పొరేటర్ అయినాకనే 2005లో కార్పొరేటర్ అయినాకనే 2005 నుంచి 2011 వరకు 5 ఇయర్స్లో 7 టైమ్స్ జైలుకున్నా సార్ నేను. ఓహో, అప్పుడే పోయారా? కార్పొరేటర్ కానీ కార్పొరేట్ అయినాకనే జైలుకున్నా సార్. అంతకుముందు పోలే? ఇప్పుడు అంతకుముందు అరెస్టులు విద్యార్థి పరిషత్లప్పుడు అరెస్టులు అయ్యా టెంపరీ స్టేషన్ బైల్ సో కార్పొరేటర్కి వెళ్ళారు. తర్వాత సడన్గా మీరు ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోయినా 2019కి వచ్చేటప్పటికి మీరు పార్లమెంట్కి డైరెక్ట్ గెలిచేశారు, అది కూడా మంచి మెజారిటీతో గెలిచారు. 97 అది వినోద్ మీద ఎట్లా మీకు టికెట్ ఎట్లా వచ్చింది? అప్పుడు టికెట్ అప్పుడు సర్వే ప్రకారం వాళ్ళకి పార్లమెంట్ సీట్స్ అన్ని ఇంపార్టెంట్ కాబట్టి సార్ నేను కూడా టికెట్ వస్తుంది అనుకోలేదు సార్, పోటీ చేయాలని కూడా నేను కూడా అనుకోలేదు సార్. అనుకోకుండా అందరు కూర్చొని స్టేట్ పార్టీలో కూర్చొని పోటీ చేస్తే ఎట్లుంటుందని చెప్పి అందరు ఆలోచించిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను మొన్ననే కష్టమైంది ఈసారి చాలా ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఒక దశలో వద్దని చెప్పినాను సార్. ఒకవేళ తప్పకుండా పోటీ అయ్యాలి, సర్వే రిపోర్ట్స్ నీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ పోటీ అని చెప్పి అప్పుడు సార్ పోటీ అని చెప్పి పోటీ కంపల్సరీ అన్నప్పుడు పార్టీ చెప్పిన తర్వాత తప్పకుండా పోటీ అని పోటీ చేస్తాను సార్. మరి వినోదం అటువంటి ఫేస్ చేయాలంటే ఆర్థికంగా బలం ఉండాలి కదా, అట్లా ఎట్లా సంపాదించుకున్నారు ఈ డబ్బు అంతా కావాలి? డబ్బు ఏం పెట్టలేదు సార్ అప్పుడు నేను. ఇప్పుడు కామన్గా యూత్ అప్పుడు నేను వాస్తవానికి కరీంనగర్ హెడ్ క్వార్టర్గా కార్యక్రమం చేసేవాడు సార్. అదే అంటున్నాను, కరీంనగర్ టౌనే కదా, కరీంనగర్ టౌన్, కరీంనగర్ చుట్టుపక్కల కూడా పోయేవాడు సార్. ఓన్లీ కరీంనగర్ టౌన్ అంటే హెడ్ క్వార్టర్లో చేసేటువంటి ఈ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ అగ్రెసివ్నెస్తోని ఆ ప్రభావం అనేది జిల్లా వ్యాప్తంగా పడుతుండే సార్. జిల్లాలో యూత్ అందరు కూడా వన్ సైడ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి సార్, అప్పటికే అవును గ్రామాలలో యూత్ కూడా సార్ ఎమ్మెల్యేస్కు క్లియర్గా చెప్పింది సార్, మేము మీకు మీకు ఓటేసినాం, మీరు ఎంపీకి మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడతారు, బండి సంజయ్ కోటేస్తాం, బీజేపీకి ఓటేస్తాం, మోడీ గారు ఆశీర్వాదం టికెట్ వచ్చింది కంపల్సరీ బీజేపీ కోటేస్తాం, ఈసారి మోడీ గారు ప్రభుత్వం రావాలి,
మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. సర్పంచ్లను కూడా లాస్ట్కు కట్టడి చేసింది సార్, యూత్ అందరు కూడా, యూత్ కానీ మహిళలు కానీ. ఓకే, ఎట్టి బస్లో మీరు ఇబ్బంది పడ్డారు సార్ బీజేపీ ఓటు వేస్తామనేది, అసలు చాలా వీళ్ళ పోలేదు సార్, నేను చాలా మండల స్త్రీలే సార్. కానీ అప్పుడు నా వాతావరణము మనం చేసిన కార్యక్రమం మీకే నమ్మకం ఉండదు గెలుస్తామని నిజం చెప్తే, నిజంగా మాట్లాడుకోవాలంటే టికెట్ వచ్చినాక గెలుస్తానని అనుకోలేదు సార్. ఎప్పుడైతే నేను లాస్ట్ ఒక 5 డేస్ ముందు వాతావరణం బాగుంది సార్ అప్పుడు తెలిసిపోతాం వచ్చింది, అప్పుడు కూడా కొంచెం డౌన్ ఉన్నారు సార్. ఈ దీని తర్వాత ఎన్నికల గ్యాప్, ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మధ్యలో జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయినా మధ్యలో రిజల్ట్స్ రాలేదు సార్. అవును, ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో ప్రచారం చేస్తుంటే వేల మంది వస్తుంది, వందల మంది వేల మంది వస్తుంది సార్ చూడడానికి వస్తున్నారు. అప్పుడు అనుకున్నా ఇంతమంది చూడడానికి వస్తున్నారు, ఈయనే బండి సంజయ్, ఈయనే బీజేపీ అని మేము ఓటేసినాం. మేము ఓటు చెప్పేసరికి అప్పుడు విశ్వాసం కలిగింది సార్, గెలుస్తామని. చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులే నువ్వు గెలుస్తున్నావు అన్నా గెలుస్తున్నావు అన్న సరికి దాంతో విశ్వాసం. అదే అది అది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అప్పుడు యాక్చువల్గా. ఎదుటి వ్యక్తి డబ్బు విపరీతంగా డబ్బు పెడుతున్నారు సార్, ఆ డబ్బును మనం తట్టుకోలేని పరిస్థితి, ఆ డబ్బులు పెట్టలేని పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి. ప్లస్ 7 ఎమ్మెల్యేలు దానిలో కేటీఆర్ గారు అదే కాన్స్టిట్యున్సీ, ఈటల రాజేంద్ర అప్పుడు మినిస్టర్, గంగుల కమలాకర్ వారు మినిస్టర్, వీళ్ళంతా మినిస్టర్స్ అంత మీద రమేష్ బాబు వెంబడ ఉన్నారు అక్కడ సార్. అదే కాన్స్టిట్యున్సీ 7 ఎమ్మెల్యేలు, సర్పంచులు తక్కువ ఉన్నారు, జెడ్పీ చైర్మన్లు మాకు ఎవరు లేరు కాబట్టి ఓన్లీ క్యాడర్తోని మళ్ళీ కేసీఆర్ గారు ఆ హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అని చెప్పి చేసిన వ్యాఖ్యలు బాగా అది బాగా ఉపయోగపడ్డది మీకు, దాన్ని క్యాష్ చేసుకున్నారు మీరు గరిష్టంగా. అన్నదాన్ని కూడా సమాజం ఒప్పుకోదు కదా సార్. అవును, జనరల్గా అది నోరు జారినప్పుడు వ్యతిరేకత సార్, పెనాల్టీ పే చేయాల్సింది, వ్యతిరేకత బాగా వచ్చింది సార్. అవును అవునవును.